ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. రేపటి నుంచి కర్ఫ్యూకు ఆమోదం తెలిపింది కేబినెట్. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు, ప్రజా రవాణాకు అనుమతినిచ్చింది. మధ్యాహ్నం 12 తర్వాత పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అమలు చేయనుంది ఏపీ సర్కార్. మధ్యాహ్నం 12 తర్వాత రాష్ట్రంలో ప్రజా రవాణా వాహనాలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ బస్సులు కూడా నిలిచిపోనున్నాయి. అంతర్రాష్ట్ర దూర ప్రాంత సర్వీసులు కూడా పూర్తిగా రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. రేపటి నుంచి కర్ఫ్యూకు ఆమోదం తెలిపింది కేబినెట్. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు, ప్రజా రవాణాకు అనుమతినిచ్చింది ప్రభుత్వం. ఇక మధ్యాహ్నం 12 తర్వాత పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అమలు చేయనుంది ఏపీ సర్కార్. మధ్యాహ్నం 12 తర్వాత రాష్ట్రంలో ప్రజా రవాణా వాహనాలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ బస్సులు కూడా నిలిచిపోనున్నాయి. అంతర్రాష్ట్ర దూర ప్రాంత సర్వీసులు కూడా పూర్తిగా రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. మా ప్రతినిధి రెహానా విజయవాడ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో రెహానా చెప్పండి, ప్రధానంగా ఏ అంశాలపై చర్చించారు? కరోనాకు సంబంధించి అయితే కర్ఫ్యూ రేపటి నుంచి స్ట్రిక్ట్ గా అమలు చేయనుంది ప్రభుత్వం. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సజన్య, 3 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం ముగిసింది. 3 గంటల పాటు సమావేశం కొనసాగింది. దీంట్లో ప్రధానంగా కోవిడ్ నియంత్రణకు సంబంధించి వ్యాక్సినేషన్, అదేవిధంగా ఏ రకంగా వైరస్ వ్యాప్తిని అరికట్టాలి, ఈ అంశాల మీద కీలకంగా చర్చించారు. దీంతో పాటు మిగిలిన అంశాలు చూసుకున్నట్లయితే వైఎస్ అనేక ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, కొన్ని రాటిఫికేషన్ అంశాలు కూడా ఉన్నాయి. వీటిని పక్కన పెట్టి కీలకమైన కోవిడ్ కి సంబంధించిన అంశాలు చూసుకున్నట్లయితే రేపటి నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలులోకి రానుంది. కర్ఫ్యూ అమలుకు సంబంధించి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపార వాణిజ్య వర్గాలు పనిచేస్తాయి. 12 తర్వాత పూర్తిగా మూతబడనున్నాయి. దీనికి సంబంధించి మరొక అంటే విధి విధానాలు ఏ రకంగా ఉండాలనే అంశం మీద కూడా మంత్రిమండలి చర్చించింది. దీనిలో భాగంగా చూసుకున్నట్లయితే ప్రజా రవాణా కూడా 12 తర్వాత మూతబడనుంది. రోడ్ల మీద ఎటువంటి ఆర్టీసీ కానీ, ప్రైవేట్ వాహనాలు కానీ, ప్రైవేట్ బస్సులు కానీ తిరిగే అవకాశం లేదు. అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర, అదేవిధంగా సుదూరానికి వెళ్లే బస్సులు కూడా 12 తర్వాత అనుమతించారు. ఆ 12 లోపు కూడా 30% ఆక్యుపెన్సీ ఉన్నప్పుడు మాత్రమే వాహనాలు తీయాలి అని చెప్పి నిర్ణయించినట్టుగా మనకు సమాచారం ఉంది. దీంతో పాటు ఈ కర్ఫ్యూ అమలు అనేది చాలా స్ట్రిక్ట్ గా అమలు చేయాలి. అదేవిధంగా పరిశ్రమలు కావచ్చు, అదే ప్రభుత్వ లేదంటే ప్రైవేట్ కార్యాలయాలు, ఆఫీసులు ఏవైనా సరే 12 తర్వాత అన్ని కూడా మూతబడనున్నాయి అనేది మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం. ఆ తర్వాత అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, మిగిలిన పరిశ్రమలు కావచ్చు, ఏవైనా సరే ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే కొనసాగుతాయి. ఆ సమయంలో కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 5 గురుకు మించి ఎవరు కూడా ఒక చోట గుమిగూడే అవకాశం ఉండదు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, అదేవిధంగా మాస్క్ సంబంధించిన నిబంధనలు, కోవిడ్ కి సంబంధించిన అన్ని నిబంధనలను ప్రజలు పాటించాలనేది కీలకంగా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కఠినమైన ఆంక్షలు అమలు చేయకపోతే వ్యాధి వైరస్ వ్యాప్తిని అరికట్టలేమన్న అభిప్రాయం కేబినెట్ సమావేశంలో వ్యక్తమైనట్టు తెలుస్తా ఉంది. ముందు ప్రజల ప్రాణాలు కాపాడ, అయితే దీనివల్ల ఆర్థిక రంగం మీద కూడా ఖచ్చితంగా ప్రభావం పడుతుందనే అభిప్రాయం వచ్చినప్పటికీ కూడా ముందు ప్రజల ప్రాణాలు ముఖ్యం, తొలి ప్రాధాన్యత ప్రజల ప్రాణాలకి, ఆ తర్వాతే ఆర్థిక రంగానికి అనే అభిప్రాయం కూడా వ్యక్తమైనట్టుగా తెలుస్తా ఉంది. ఇలా వ్యాక్సిన్ కి సంబంధించి కూడా మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రధానికి ముఖ్యమంత్రి లేఖ రాయాలి, మరిన్ని వ్యాక్సిన్ డోసులు పంపించాల్సిందిగా అనే అంశం కూడా చర్చించినట్లు తెలుస్తుంది. మొదటి దఫాగా ఇప్పటి వరకు కేంద్రం 18 నుంచి 45 ఏళ్ల లోపు వాళ్ళు కూడా వ్యాక్సిన్ వేయాలన్నప్పటికీ కూడా 45 ఏళ్లు పైబడిన వాళ్ళకి వ్యాక్సినేషన్ లో ప్రాధాన్యత ఇవ్వాలి అని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరతకు సంబంధించిన అంశాలు కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికీ రాష్ట్రంలో 450 మిలియన్ టన్నుల ఆక్సిజన్ డిమాండ్ ఉంది. ఇది వైజాగ్ నుంచి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి మనకి ఆక్సిజన్ వస్తుంది. అదేవిధంగా ఒరిస్సా, రేపు తమిళనాడు, బళ్ళారి నుంచి కూడా ఆక్సిజన్ వస్తున్నాయి. అయితే ఈ ఒరిస్సా గానీ ఇతర ప్రాంతాలకి ఆక్సిజన్ మనకి అలాట్ చేసినా అవి తీసుకురావడానికి తగిన ట్యాంకర్స్ లేవు. దీనికోసం సింగపూర్ నుంచి 20 ట్యాంకర్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఈ కేబినెట్ సమావేశంలో
నిర్ణయించారు. దీనివల్ల ట్యాంకర్లు కనుక ఎక్కువ ఉంటే ఒక ట్యాంకర్ వెళ్లిన తర్వాత వెంటనే కూడా మరొక ట్యాంకర్ వెళ్లి అంటే ఆక్సిజన్ సప్లైని ఆక్సిజన్ రవాణాని శీఘ్రతరం చేయడానికి 20 ట్యాంకర్లను సింగపూర్ నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బెడ్లకు సంబంధించిన సంఖ్యను విస్తరంగా మరింత ఎక్కువగా పెంచడం, కోవిడ్ కేర్ సెంటర్లను ప్రతి చోట కూడా పెంచడం, వైద్య సదుపాయాలు మెరుగుపరచడం, అంటే ఈ ఆంక్షలు గనక కఠినంగా అమలు చేసినట్లయితే ప్రభుత్వ హాస్పిటల్స్ మీద ప్రస్తుతం ఒత్తిడి తగ్గుతుంది. బెడ్ల కొరతకు సంబంధించి కావచ్చు, ఈ దీనికి ఒక కొంత రెసిస్టెన్స్ చేయొచ్చు, వైరస్ వ్యాప్తిని కొంతవరకు అరికట్టడానికి అవకాశం అవుతుంది అనేది ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. సౌజన్య, మరిన్ని వివరాలని మంత్రి ఎన్పిఆర్ మినిస్టర్ 4 గంటలకి మీడియా బ్రీఫింగ్ ఇవ్వనున్నారు. మరిన్ని విషయాలు అదేవిధంగా కర్ఫ్యూకి సంబంధించిన విధి విధానాలకు సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నదని కూడా అధికారికంగా చెప్పనున్నారు సౌజన్య. అండ్ రహాన, రేపటి నుంచి మార్నింగ్ 6 to afternoon 12 వరకు అన్నిటికీ కూడా అనుమతులు ఇచ్చింది కాబట్టి ప్రత్యేకంగా ఆ టైంలో ప్రజలు ఎక్కువగా గుమికూడే అవకాశాలు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో దాన్ని కంట్రోల్ చేసేందుకు ఏమైనా అదనపు చర్యలు ఏమైనా తీసుకోనున్నారా, అమలులో ఉండనున్నాయా ఆ టైంలో? ఖచ్చితంగా, ఎప్పుడైతే మధ్యాహ్నం నుంచి అన్ని కూడా షాపులు కావచ్చు, వాణిజ్య వ్యాపారాలు కావచ్చు మూత పడతాయి అన్నప్పుడు ప్రజలు ఉదయం పూట వెళ్లి ఎక్కువగా కొనడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉదయం అంటే దాదాపు 8-10 గంటల పాటు జరిగే వ్యాపార కార్యక్రమాలన్నీ కూడా కేవలం ఆ 4-5 గంటల వరకే రిస్ట్రిక్ట్ అవుతాయి. కాబట్టి ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమిగూడడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ప్రభుత్వం వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి నియంత్రించడానికి చేస్తున్న ప్రయత్నం విఫలమయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే ఉదయం 6 నుంచి 12 గంటల వరకు అన్ని మార్కెట్ ఓపెన్ ఉన్నప్పటికీ కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. షాపుల దగ్గర కూడా సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ ఖచ్చితంగా ధరించి బయటకు రావాలి అనే నిబంధనలు కూడా కఠినంగా అమలు చేస్తారు. 5 గురుకు మించి ఒక చోట గుమిగూడకుండా కూడా ప్రభుత్వం లేదంటే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. సో ఉదయం పూట కూడా ఎక్కడ ఎక్కువగా ప్రజలు గుమిగూడకుండా వైరస్ వ్యాప్తి చేసే అవకాశాలను తగ్గించే ప్రయత్నం కూడా చేస్తారు. మధ్యాహ్నం 12 తరగతి పూర్తిగా కర్ఫ్యూ అమల్లో ఉంటుంది కాబట్టి ప్రజల మూమెంట్ ఎప్పుడైతే తగ్గుతుందో వైరస్ విస్తరణ కూడా వ్యాప్తి కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నది ప్రభుత్వం ఈ సమయంలో తీసుకుంటున్న నిర్ణయం సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రహానా, థ్యాంక్స్ ఫర్ ది కరెంట్ అప్డేట్స్.